జిల్లా మీద చాలా ఫోకస్ చేస్తున్నారు ఇన్ఛార్జ్ కానీ పట్టుబడి పిల్లలు మీ జిల్లాలో అసలు మీరు కనిపించడం లేదు కామెంట్స్ చేయండి సో మీరేమనుకోవచ్చు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి వెస్ట్ కాన్స్టిట్యూన్సీ భీమిలీ కాన్స్టిట్యూన్సీ అలాగే కొంత భాగం వచ్చినటువంటి ఈ పెందుర్తి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా కూడా అభివృద్ధి పనుల మీద ఒక సమీక్ష చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు పెద్దలు ఐవి సుబ్బారెడ్డి గారు ఇతర అధికారులందరూ కూడా మరి ఈ రివ్యూలో పాల్గొనడం జరిగింది మరి ఈ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి కూడా సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఆ అభివృద్ధి పనులకు సంబంధించి ఆ స్టేటస్ ఎంత మేరకు ఉంది ఇంకా కూడా మనం అచీవ్ చేయాల్సినటువంటి పనుల మీద పూర్తిగా కూడా అధికారులు దృష్టి పెట్టవలసిందిగా వాళ్ళందరికీ కూడా ఆ స్థానిక సమస్యలు ఏవైతే లేవనెత్తారో ఆ యొక్క ఎమ్మెల్యే గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కావచ్చు వాళ్ళు లేవనెత్తినటువంటి అన్ని అంశాల మీద కూడా డిస్కషన్ జరిగింది ప్రధానంగా మనము ఎజెండాగా తీసుకున్నట్టయితే జీవీఎంసీకి సంబంధించినటువంటి పనులు అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి పనులు హౌసింగ్ సంబంధించి నాడు నేడుకు సంబంధించి స్కూల్స్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అలాగే ఇంకా అదనంగా ఏవైతే ఆ స్థానిక ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ చేశారో అలాంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి లాంగ్ స్టాండింగ్ పనులకు సంబంధించినటువంటి వాటి గురించి కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఇంకా లైక్ వైజ్ అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యలు కావచ్చు రోడ్లు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నిటి మీద కూడా పూర్తిగా కూడా రివ్యూ చేయడం జరిగింది మరి చాలా ఎగ్జైట్మెంట్ కనబడుతుంది మీరు అడిగే క్వశ్చన్ మీరు నిన్నే చూసినట్టయితే చిల్లూరుపేట ఏరియా హాస్పిటల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రారంభించుకోవడం జరిగింది ఆ వేదిక మీద నేను అన్నిటికీ కూడా కలిపి సమాధానం చెప్పడం జరిగింది అయితే ఒకటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు అలాగే ఇస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు మరి ఇవన్నీ కూడా ముందుకు దూసుకువెళ్ళిపోవడం అన్ని వర్గాల ప్రజల్లో ఒక సంతోషము ఒక భరోసాని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండడము ఇక